నమస్తే, నా పేరు కొండారెడ్డి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అయితే నేను చూస్తున్న కంపెనీ పేరు వచ్చేసి యాడ్స్ ఆఫ్ ఈ రిటైల్ పబ్లిక్ లిమిటెడ్. ఆ కంపెనీ వచ్చేసి రాజ్కోట్ గుజరాత్లో ఉంది కంపెనీ. అయితే ఇక్కడ ఫ్రాంచైజీగా బెంగళూరులో ఉంది. నేను ప్రజెంట్ అనంతపూర్లో ఈ వర్క్ చేస్తూ ఉన్నాను. దీని మీద ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ఫీల్డ్ మీదకి వచ్చాను. అయితే ఏ పంటకైనా ఫస్ట్ ఇది పూర్తి ఆర్గానిక్ అండి. పూర్తిగా ఇది 100-200% పూర్తిగా ఆర్గానిక్. ఎలాంటి కెమికల్ కానీ ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఏమీ లేకుండా ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇది. ఇది దాదాపు ఈ కంపెనీ దాదాపు 10 ఇయర్స్ నుంచి మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధిస్తుంది. అయితే ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి DNC 90. ఈ DNC 90 అనే బ్యాగు 90 ప్రీమియం. దీని పేరు DNC 90 ప్రీమియం. ఇది ఈకో సర్టిఫికేట్ ఉన్నటువంటి ప్రోడక్ట్. ఈ కంపెనీలో ఈ ప్రోడక్ట్ ఏ పంటకైనా సరే ఇది దుక్కిలో కానీ లేకపోతే పంట వేసిన మర్నాడు కానీ దీన్ని మనము డిప్లో కానీ లేకపోతే డ్రించింగ్గా కానీ లేకపోతే చెట్టుపైన చిమ్మటం కానీ మట్టి ఒక 25 కిలోలు మట్టి తీసుకొని మట్టిలో కానీ లేకపోతే ఇసుకలో కానీ లేకపోతే ఎరువులో కానీ కలిపి మిక్స్ చేసే స్విమ్మింగ్ కూడా అంటే చల్లుకొని కూడా చల్లుకోవచ్చు. ఈ దీనివల్ల యూసేజ్ ఏంటంటే ఇది వాడినందు ఇది ఎకరాకి ఒక్క బ్యాగు లెక్కన ఇప్పుడు మళ్ళీ పూర్త దశలో ఇంకొక బ్యాగు మొత్తం మీద ఎకరాకి 2 బ్యాగులు వాడుకుంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అయితే దీనివల్ల ఉపయోగం ఏంది? గతంలో మనము భూమిలో వేసినటువంటి యూరియా కావచ్చు, DAP కావచ్చు, ఫర్టిలైజర్ కావచ్చు, పెట్స్ ఏదైనా సరే, పశువుల ఎరువు కావచ్చు, ఏదైనా సరే భూమిలో గడ్ల రూపంలో ఉన్నాయి. ఇవన్నీ కరిగిచ్చి ఇది మొక్కకి అందిస్తుంది. అంతేకాకుండా భూమిని మెత్తగా గుల్లపారితనంగా తయారు చేస్తుంది ఈ యొక్క ప్రోడక్టు. రెండవది, ఇది వాడినందువలన మనకు కావలసిన మిత్రజీవులన్నీ కూడా యథాప్రకారము ఇంతకుముందు ఎలాగైతే మన తాతలకి ముత్తాతలకి ఈ వానపాములు, ఈ ఆరుద్ర పురుగులు, అదేవిధంగా ఈ కుమ్మరి పురుగులు, ఈ నత్తలు ఇవన్నీ కూడా మళ్ళీ యథాప్రకారము 2-3 దఫాలు 2-3 పంటలు కనుక మనం వాడితే ఈ నేను చెప్పినటువంటి మిత్రజీవులన్నీ కూడా రావటము జరుగుతుంది. ఇది అదే కాకుండా దీంట్లో మొత్తము NPK, నత్రజని, భాస్వరము, పొటాషియము, మ్యాక్రోన్యూట్రియన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. ఇది అండి పంటకి బాగా అంటే వేరు వ్యవస్థ బాగుండటానికి, కాండం బాగా ఉండటానికి కోసంగా దీన్ని యూజ్ చేయాలండి. ఫస్ట్ ఏ పంటకైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది సార్ దీని గురించి. నెక్స్ట్ వచ్చేసి పంట వేసిన తర్వాత, పంట మనము పెట్టిన తర్వాత ఇత్తనం కానీ లేకపోతే నాటు కానీ ఏదైనా సరే 15 రోజుల తర్వాత నెక్స్ట్ మన దగ్గర భూమి సుధ అనే ఒక ప్రోడక్ట్ ఉందండి. భూమి సుధ ప్రీమియం ఇది చాలా అద్భుతం అండి. ఇది 300 గ్రాము రేటు 300 గ్రాము. ఇది వచ్చేసి హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, అమినో యాసిడ్ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉన్నాయండి. ఇది ఏ విధంగా వాడాలో ఈ బాక్స్ మీద క్లియర్గా ఫ్లైర్ స్పేస్ తర్వాత డ్రిప్లో కానీ ఏ విధంగా సాయిల్ అప్లికేషన్ కానీ దీన్ని చేసుకోవచ్చు. ఇది కూడా అంటే మనము మొక్క నాటిన తర్వాత 15వ రోజు లేక విత్తనం పెట్టిన 15వ రోజు దీన్ని మనము వాడుకోవచ్చు అండి. దీనివల్ల ఏంటంటే గ్రోత్ బాగా వస్తుంది, ఇమ్యూనిటీ బాగా వస్తుంది. అయితే ఇక్కడ చాలా వరకు ఏంటంటే మొదలు కాండం అంటే ఇక్కడ స్టెమ్ అంటారు లేకపోతే మొదలు అంటారు, రకరకాలు అంటారు, అది బాగా బలిష్టంగా రావటానికి, చెట్టు బాగా ఏపుగా పెరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఈ మందులు వాడిన 15 రోజుల తర్వాత అంటే మందులు వాడక ముందు మామూలు సాయిల్ టెస్టింగ్ చేయించుకుంటే, తర్వాత మందులు వాడిన 15 రోజుల తర్వాత మళ్ళీ సాయిల్ టెస్టింగ్ కానీ చేయించుకుంటే రిపోర్ట్లో మీకు తేడా బాగా
కనిపిస్తుందండి. పిహెచ్ లెవెల్ కూడా బాగా మేనేజ్ అవుతుందండి. భూమిలో ఉన్నటువంటి మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కూడా ఇంప్రూవ్మెంట్స్ అవుతున్నాయండి. అదేవిధంగా ఈ భూమిలో ఇంతకు ముందు లేనటువంటి కార్బనం, యావరేజ్ మీద కార్బన్ లెవెలు సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే 10% -10%లోకి వెళ్ళినటువంటి ఈ కార్బన్ లెవెలు, ఇది వాడిన ప్రతిసారి కూడా, ఈ ప్రోడక్ట్ వాడిన ప్రతిసారి కూడా 1.5% కార్బన్ లెవెలు ఇంప్రూవ్మెంట్ అవుతుంది సార్. ఇది వాడిన తర్వాత నెక్స్ట్ ఏ పంటకైనా సరే సార్, నెక్స్ట్ దీన్ని వాడతాం సార్. ఇది 15 రోజుల తర్వాత, ఇది భూమి సుధ ప్రీమియం వాడిన తర్వాత 15 రోజు క్రాప్ వీటా, ఇది ఒక జెల్ ఫామ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ అండి. ఈ దీంట్లో ఏంటంటే దీంట్లో కూడా మైక్రోన్యూట్రియన్స్ మ్యాక్రోన్యూట్రియన్స్ కూడా ఉంటూ సీవీడ్ ఎక్స్ట్రా ఉంటుందండి. సీవీడ్ అంటే మీకు సముద్రంలో దొరికేటటువంటి పాచి, నాచు అంటారు. దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, హైడ్రోలిక్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఇది ఒక జెల్ ఫామ్లో ఉంటాయండి. అది కూడా కాకుండా ఇవి ఏ విధంగా ఉంటాయంటే మనకు కావలసిన మిత్రజీవులన్నీ కూడా ఇక్కడ ఒక బ్యాక్టీరియా రూపంలో ఉంటుంది. ఈ జెల్ని కరిగించి డిప్లో ఇచ్చుకోవచ్చు, లేకపోతే మామూలుగా నీళ్ళలో కలిసి డ్రించింగ్ చేసుకోవచ్చు, లేకపోతే స్ప్రే చేయొచ్చు అండి. ఇది ఏ విధంగా వాడాలనేది ఈ డబ్బా మీద అన్ని విధాల డ్రించింగ్ అయితే ఎట్లా ఉంది, ఫైలర్ స్ప్రే అయితే ఎట్లా ఉంది, మొత్తము ఇక్కడ ప్రతి డబ్బా మీద మనకి రాసి ఉంటుంది సార్. మోతాదు కూడా, డోసేజ్ ఎట్లా ఉంది, ఎలా వాడాలనేది కూడా రాసి ఉంటుంది సార్. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అండి, మళ్ళీ 15 రోజుల తర్వాత ఇది 3B బ్లాక్ బయో బూస్టర్. ఇది కూడా మీకు గ్రోత్ ప్రమోటర్ అండి, గ్రోత్ ప్రమోటరు. దీంట్లో కూడా ఉండేటువంటి అన్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటాయి. దీంట్లో కూడా సీవీడ్ ఉంటుంది, 70% ఆర్గానిక్ మినరల్స్ మాత్రమే. ఇది చాలా బాగుంటుందండి ఈ ప్రోడక్ట్ కూడా. ఒక విధంగా మన ఇంట్లో గోల్డ్ ఉన్నట్టే దీన్ని ఎట్లా వాడాలనేది కూడా దీంట్లో డబ్బా మీద ప్రతి విషయాలు రాసి ఉంటాయండి. మనం డోసేజ్ కూడా ఎట్లా ఉన్నాయనేది కూడా డోసేజ్ కూడా ఈ డబ్బా మీద ప్రతి దాని మీద రాసి ఉంటాయి. ఇది కూడా గ్రోత్ ప్రమోటరే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు దీని వలన. రెండవది ఇంకా ఏమున్నాయంటే ఇక్కడ దీనివలన మనకి ఏ వైరస్ కానీ ఫంగస్ కానీ అగ్గి తెగులు కానీ ఇలాంటివి ఏమన్నా కూడా రాకుండా కాపాడుతుంది. వచ్చిన తర్వాత అయితే ఈ మాత్రము మందులు ఏవి కూడా పనిచేయవు. రాకుండా వాడుకుంటే ఆర్గానిక్ కాబట్టి రాకముందు కానీ వాడితే అద్భుతంగా పనులు చేస్తాయండి, దిగుబడి మంచి రిజల్ట్ ఇస్తాయి సార్. నెక్స్ట్ ఇకపోతే మన దగ్గర లాస్ట్ అండ్ ఫైనల్ మన దగ్గర ఉన్నటువంటి DOG 88 సార్. దీన్ని DOG 80 అంటారు. ప్రతి ప్రోడక్ట్ మీద ఎక్కువ సర్టిఫికేట్ ఉంటుందండి. ఇది దీంట్లో తులసి ఉంటుందండి, కౌ ఆర్క్ ఉంటుందండి, యూరిన్ ఆర్క్ అంటే పంచి తులసి ఉంటుంది. హ్యూమిక్ యాసిడ్ కూడా దీంట్లో ఉండటం జరుగుతుంది. ఇది వైరస్లు రాకుండా, అదేవిధంగా దోమ రాకుండా, అదేవిధంగా పచ్చతోమ తెల్లతోమ. మెయిన్ ఇప్పుడు మిర్చిలో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొదటి నుంచి ఈ ప్రోడక్ట్లు కనుక వాడితే బ్లాక్ ట్రిప్స్ అనేది రాకుండా మనము చాలా జాగ్రత్తగా మన పొలాన్ని మన పంటని మనము సేవ్ చేసుకోవచ్చు అండి. ఇవండి ఈ ప్రోడక్ట్లో కూడా ఏ విధంగా వాడాలనేది ప్రతిదీ ఇక్కడ రాసి ఉన్న సార్. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఓకే సార్, ఈ అయితే ఇవి కాకుండా ఎగస్ట్రా మన దగ్గర గమ్ అండి, గమ్ ఉంది. ఈ గమ్ బాటిల్ అనేది ASPA 90 అంటారు. ఇది 3 విధాలుగా పనిచేస్తుంది. ఇది స్టిక్కర్ గాను, స్ప్రెడర్ గాను, పెనిటేటర్ గాను బాగా ఇది పనికొస్తుందండి. అబ్జర్వేషన్ బాగా చేస్తుంది. ఇది కూడా మనకి వర్షాకాలంలో రైతులకి వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా పంట మీద మనం స్ప్రే చేసినప్పుడు ప్రోడక్ట్ ఏదైనా సరే మనం స్ప్రే చేసింది ఆకు అడుగు భాగానికి అబ్జర్వ్ చేస్తుంది. అదేవిధంగా వర్షం వచ్చిన ఏమంటే కొట్టుకుపోకుండా ఉపయోగపడుతుందండి. ఇంకొక ప్రోడక్ట్ మన క్రాప్స్దా కూడా ఉంది. ఇది కూడా గ్రోత్ ప్రమోటరే. దీంట్లో కూడా ఫల్విక్ యాసిడ్, అమినో యాసిడ్ ఇన్ని కూడా ఉన్నాయి.
టోటల్గా ఏంటంటే మన దగ్గర ఉండే ప్రొడక్ట్లో 8 రకాల ప్రొడక్ట్స్లో అన్నీ కూడా గ్రాన్యువల్ రూపంలో ఉంది, లిక్విడ్ రూపంలో ఉన్నాయి. అన్నీ కూడా అనుకూలంగా రైతులకు ఏ విధంగా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్కి ఇంకొక ప్రోడక్ట్ గురించి చెప్పేసి ఇది చూడండి సార్, ఈ సాచెట్స్ రూపంలో ఉన్నాయి, పోచ్ రూపంలో ఉన్నాయి. మొత్తం ఒక ప్యాకెట్లో, ఈ ప్యాకెట్లో ఈ భూమి సుధా పోచ్ ఈ భూమి సుధా పోచ్లో మొత్తము ఈ ప్యాకెట్లో 30 పోచ్లు ఉంటాయండి. మొత్తం 30 ప్యాకెట్లు ఉంటాయి. ఒక ప్యాకెట్ వచ్చే స్ప్రే కనుక అయితే 15-16 లీటర్ల ట్యాంకులో ఒక పోచ్ బాగా ట్యాంకులో కలిపేసి స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే డ్రించింగ్ చేసుకోవచ్చు. ఎకరాకు కనుక అయితే 200 లీటర్ల నీళ్ళల్లో 10 పోచ్లు వేసి డ్రిప్లో వదులుకోవచ్చు, లేదా డ్రించింగ్ చేసుకోవచ్చు అండి. ఏ విధంగా వాడాలా అన్న విషయం కూడా మిత్రులారా, ఏ విధంగా వాడాలనే విషయం కూడా ప్రతి ప్రోడక్ట్ మీద క్లియర్గా రైతులకి అవగాహన ఉండే విధంగా రాసి ఉన్నాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు దగ్గర మా డిస్ట్రిబ్యూటర్లు వచ్చి మీకు హెల్ప్ చేయటము జరుగుతుంది సార్. అయితే ఇది దేనికి ఉపయోగపడద్దు అంటే ఇమీడియట్లీ గ్రోత్ అండి. ఇమీడియట్లీ విత్ఇన్ వన్ వీక్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది అండి. గ్రోత్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇది మనము చేతితోనే మొత్తము ఏ విధంగా మిక్సింగ్ చేసుకోవటం, పిచ్చిగారు చేసుకోవటం చేసుకోవచ్చు. పూర్తి ఆర్గానిక్ సార్. జై హింద్ సార్. జై యాడ్ షాప్. జై జై యాడ్ షాప్. తప్పేం చెప్పిండే, నువ్వు చూపించిండే తప్పేం కాదు. మొత్తం కదా.